భగవత్ బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక పురాణంలోని పోలీ స్వర్గం కథ చెప్పుకుందాం. భగవంతుని దృష్టిలో మానవులంతా ఒక్కటి. ధనికుడు, పేద, ఆడ, మగ మొదలైన భేదాలేవీ ఆయన చూడడు. నిర్మలమైన మనస్సుతో తనను ఆరాధించే భక్తులను ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. భక్తితో చేసే పూజ భగవంతునికి ఎంతో ప్రీతికరం. అనవసరమైన ఆడంబరాలు ఆయన్ని సంతోషపరచలేవు. ఎంతో ధనాన్ని ఖర్చుపెట్టి ఎంతో వైభవంగా పూజలు చేసినప్పటికీ మనస్సులో కల్మషముంటే ఆయన ఆ పూజలకు ఫలితాన్నివ్వడు. భక్తితో పెట్టిన చిన్న దీపాన్నైనా నిండు మనస్సుతో స్వీకరించి ఆ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. పోలీ స్వర్గానికి వెళ్లిన ఇతివృత్తమే ఇందుకు నిదర్శనం. ఆ కథేమిటంటే, పోలి చాకలి కులానికి చెందిన స్త్రీ. చిన్నతనం నుంచి ఆమెకు భక్తి ఎక్కువ. పూజలన్నా నోములన్నా ఎంతో ఆసక్తి, భక్తి కూడా. వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి తన శక్తి కొద్దీ పూలు పండ్లు తీసుకువచ్చి పూజలు చేసేది. పోలికి యుక్త వయస్సు రావటంతో తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి ఆమెకు వివాహం చేశారు. అత్తగారింట్లో పోలి 5వ కోడలుగా అడుగుపెట్టింది. వారిది ఉమ్మడి కుటుంబం. 5గురు అన్నదమ్ములు కలిసి పొలం పనులు చేసుకునేవారు. పోలి అత్తగారింట్లో ఎంతో భయభక్తులతో ఉండేది. ఇంటికొచ్చిన అతిథులను, బంధువులను ఎంతో గౌరవించి ఆదరించేది. దీంతో బంధువులందరికీ పోలీ అంటే చక్కటి ఆప్యాయత ఏర్పడింది. ఆమెను ఎంతగానో ప్రశంసించేవారు. చిన్నప్పటి అలవాటును కొనసాగిస్తూ పోలి అత్తగారింట్లో కూడా పూజలు నోములు చేసేది. ముత్తైదువులకు పసుపు కుంకుమలు పెట్టేది. దీంతో ఉత్తమ భక్తురాలిగా పోలి చక్కటి పేరు సంపాదించుకుంది. ఈ వ్యవహారమంతా పోలీ అత్తగారికి నచ్చలేదు. తనకన్నా గొప్ప భక్తులు ఇంకెవ్వరూ లేరని ఆమెకు అహంభావం. ఆచారాలు పాటించే హక్కు ఆ ఇంట్లో తనకు మాత్రమే ఉందని వాదించేది. పోలికి మంచి పేరు రావటం చూసి ఓర్చుకోలేకపోయింది. పోలీ చేస్తున్న పూజలకు ఆటంకాలు కలిగించేది. ఇలా ఉండగా కార్తీకమాసం వచ్చింది. పరమేశ్వరునికి ఇష్టమైన మాసం కార్తీకమాసం కావటం, కార్తీకమాసంలో చేసిన ఏ చిన్న పూజ అయినా అనంతమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతుండడంతో పోలీ అత్తగారు ఈసారి ఎలాగైనా సరే పోలీకి కార్తీకమాసం పూజలు చేసుకునే అవకాశం ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. బయటకు ప్రేమ నటిస్తూ మిగిలిన 4 కోడళ్లను వెంట తీసుకొని పోలీని మాత్రమే ఇంట్లో ఉంచి నదీ స్నానానికి వెళ్ళేది. అక్కడ దీపాలు పెట్టి పూజలు చేసుకొని వచ్చేది. ఇంట్లో ఉన్న పోలీకి తాను వచ్చేసరికి పూర్తి కావాలంటూ ఎన్నో పనులు అప్పగించింది. చివరకు దీపం పెట్టుకునే వీలు లేకుండా అన్ని రకాల పూజా సామాగ్రిని దాచిపెట్టి మరీ నదికి వెళ్ళేది. పోలీ మాత్రం తనకు చాలా పనులు అప్పగించినందుకు ఏమాత్రం బాధపడలేదు, కోపం తెచ్చుకోలేదు. అత్తగారిని అదేమిటి అని ప్రశ్నించలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో వత్తిని చేసి ఇంట్లో కవ్వానికి ఉన్న వెన్నరాసి దాంతో దీపం పెట్టేది. ఆ దీపం ఎవ్వరికీ కనిపించకుండా ఉండేందుకు దానిమీద బుట్టబోర్లించేది. ఇలా కార్తీకమాసం నెల రోజులపాటు పోలి ఎటువంటి ఆటంకం లేకుండా దీపం వెలిగించి పూజలు చేసింది. కార్తీకమాసం చివరకు వచ్చింది. ఆ రోజు అమావాస్య. ఎప్పటిలాగే పోలీ అత్తగారు మిగిలిన కోడళ్లను తీసుకొని నదీ స్నానానికి వెళ్ళింది. పోలి ఎప్పటిలాగే ఇంటి పనులు చకచకా ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా
ఎంత కష్టసాధ్యమైనా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటవేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు నిశ్చయించుకుని దివ్యమైన విమానాన్ని తీసుకుని పోలీ ఇంటికి చేరుకున్నారు. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు, ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కాని అందులో పోలీ ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలీ కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలీకి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనస్సు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు. పోలీ మాత్రం స్వర్గానికి చేరుకుంది. కార్తీక మాసం నెల రోజులు విడిచిపెట్టకుండా నిష్కల్మషమైన మనస్సుతో నిత్యం దీపం వెలిగించిన ఫలితంగా పోలీకి స్వర్గం చేరుకునే వరాన్ని ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడు. భగవంతుడికి కల్మషం లేని మనస్సు, ఆడంబరం లేని పూజ, నిర్మలమైన భక్తి తప్ప మరేమీ అవసరం లేవని పోలీ జీవిత ఇతివృత్తం ద్వారా స్పష్టమవుతోంది. పోలీ స్వర్గానికి చేరుకున్న సందర్భానికి గుర్తుగా తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పల్లో వత్తులు వెలిగించి నీటిలో వదులుతారు. ఈ సందర్భంలో పోలీని తలుచుకుంటారు. ఈ ఘట్టమే పోలీని స్వర్గానికి పంపించటం అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. కార్తీక మాసంలో ఏదైనా తప్పనిసరి కారణంగా నెల రోజులు లేదా ఏవైనా కొన్ని రోజులు దీపం వెలిగించలేకపోయినప్పటికీ అమావాస్య రోజున 30 వత్తులు వెలిగిస్తే మొత్తం నెల రోజులు దీపం వెలిగించిన ఫలితం దక్కుతుంది. కార్తీక మాసమంతా దీపాలు వెలిగించినవారు అమావాస్య రోజున అరటిదొప్పల్లో వత్తులు వెలిగించి నీటిలో వదిలిన తరువాత బ్రాహ్మణులకు పరమేశ్వర స్వరూపంగా పూజ చేయాలి. వారికి స్వయంపాకం దానం చేయాలి. దీనివల్ల పరమేశ్వరుడు ప్రీతి చెంది భక్తులకు కోరికలు తీర్చే వరాన్ని అనుగ్రహిస్తాడు.